नमोस्तुते व्यास विशाल बुद्धे पुल्लारविन्दायत पत्र नेत्र येन त्वया भारत तैल पूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः शिवाय गुरुवे नमः। తల్లి ఆశీర్వచనంతో ఇహలోకం లభిస్తుంది, తండ్రి ఆశీర్వచనంతో పరలోకం లభిస్తుంది, గురువు ఆశీర్వచనంతో బ్రహ్మలోకం లభిస్తుంది। బ్రహ్మనిష్ట ఆత్మ దర్శనము అనేవి గురువు యొక్క అనుగ్రహంతోనే లభిస్తాయి అని శృతులు స్మృతులు చెబుతున్నాయి కదా। ఇది గురువు వల్ల లోకానికి కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనము కనుక ప్రతి ఒక్కరు మనసు వయస్సు వికసించే సమయాన్ని వృధా చేసుకోకుండా గురువును ఆశ్రయించి బ్రహ్మను తెలుసుకోవాలి, జన్మను తరింపజేసుకోవాలి। అవతార పురుషులైన శ్రీరాముడు, వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడు, సాందీపని మహర్షిని గురువులుగా స్వీకరించి మహాత్ములయ్యారు కదా। భగవంతుడు కలియుగంలో గురు రూపంలో దిగి వచ్చి లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు, గురు రూపంలో ధర్మాలను స్వయంగా ఆచరించి చూపిస్తున్నాడు, బోధ చేసి దారి చూపిస్తూ రక్షిస్తున్నాడు। అంతటి గురువు యొక్క గొప్పదనాన్ని భాగవతంలో భగవంతుడి కుచోలుడి కథలో కూడా తెలిపారు। సర్వభూతాల్లోనూ ఆత్మస్వరూపుడై ఉన్న నేను గురు శుశ్రూష చేత సంతోషించినట్లుగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మాలు వారి సేవలను నేను కూడా సంతోషించను, గురు సేవ చేసే వాళ్ళనే గురించి నేను సంతోషిస్తాను అని చెప్పాడు। అందుచేత గురువును సేవించటము, ఆయనను సంతోషపెట్టడము భగవంతుడు ఎంతో ప్రియం, ఎంతో ఇష్టం అని తెలుసుకోవాలి। గురు సన్నిధిలో ఉన్నప్పుడు, గురు మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు మనస్సు ఎప్పుడూ దైవం మీదే నిలిచి ఉండాలి, ఇతర విషయాల మీదకు మనస్సు పోదు, ఇది తప్పుదారి, ఇది మంచిదారి అని గ్రహించే వివేకం కూడా ఉంటుంది। నిజమైన గురుభక్తులు భ్రాంతిలో పడరు, ఎలాంటి మాయలోనూ చిక్కుకోరు, గురుసేవే ముఖ్యమని భావిస్తూ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తృప్తిగా ఉంటారు, అందరినీ సంతోషింపజేస్తారు। సద్గురువు వ్యక్తిలో కూడా అంతటి మార్పును తీసుకొని వస్తాడు, వ్యక్తి ద్వారా సమాజంలో మంచిని పెంచుతాడు, చెడు భావాలను తొలగించి సద్భావాలను పెంచుతూ ఉంటాడు। ఆ విధంగా గురువు యొక్క దృష్టి ఎప్పుడు విశ్వమానవ కళ్యాణం మీదే ఉంటుంది। అటువంటి సద్గురువును పూర్ణంగా నమ్మాలి, ఆయనకు ఆత్మార్పణం చేసుకోవాలి। గురువు దైవంతో సమానం కదా, దైవం పట్ల ఎంత భక్తి శ్రద్ధలను కలిగి ఉంటామో గురువు పట్ల కూడా అంతే భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలి। ఒక్కొక్కసారి గురువు సామాన్య బుద్ధి కలవారిలాగా ప్రవర్తిస్తూ కనిపిస్తూ ఉంటారు, జాగ్రత్త, అంతమాత్రం చేత ఆయనకు సామాన్యుడిగా భావించరాదు। మనిషికి ఒకే కుటుంబం, గురువుకు విశ్వమంతా కుటుంబమే కదా, అన్ని రకాల జీవులు ఆయనకు పిల్లలే కదా, అందరినీ ఉద్ధరించడానికి ఆయన అలా ప్రవర్తిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వ్యవహరిస్తూ కూడా ఉంటారు। అలా ఉన్నా కూడా ఎల్లప్పుడూ సర్వము బ్రహ్మ అనే జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటారు, ఒకప్పుడు నవ్వుతూ ఉంటారు, ఒకప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఒకప్పుడు మనలాగా ఉంటారు, ఒకప్పుడు మనల కింద ఇంకా కింద దిగబారిపోయి ఉంటారు, అందరినీ తనవారుగానే చూస్తూ ఎవరికి దుఃఖం కలిగినా తలడిల్లిపోతూ ఉంటారు, తానే తల్లిగా, తానే తండ్రిగా తలడిల్లిపోతూ ఉంటారు। ఎంత విశేషమండి, వారికి దుఃఖ పరిహారం కావాలని ప్రార్థిస్తూ ఉంటారు, వాళ్ళని గురించి ఎప్పుడు కూడా తమ శక్తిని ధారపోస్తూ ఉంటారు। లోకంలో చీకటి వెలుగులు, జ్ఞానాజ్ఞానాలు, సుఖదుఖాలు, సత్యాసత్యాలు మొదలైనవన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి కదా, ఈ రెండు భిన్న భిన్న మార్గాల్లోనూ అసత్య మార్గమే వ్యక్తికి ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది,
తన వైపుకు లాగిస్తూ ఉంటుంది అసత్య మార్గం. గురువును దారిని గ్రహించి తనని ఆశ్రయించిన వారికి తెలిపి వివేకవంతులను చేస్తాడు. అజ్ఞానము దుఃఖాల విషయంలో మెలకువ కలిగి ఉండేలాగా చేస్తాడు. అంటే వాటిని గుర్తించేలాగా చేసి బాధ నివారణ చేస్తాడు, వెలుగు బాటలో నడిపిస్తాడు. ప్రతి వ్యక్తి నేను ధర్మంగానే ఉంటున్నాను అనుకుంటూ ఉంటాడు కదా ప్రతి ఒక్కరు. మానవ సహజం కదా అది, అక్కడే పొరపాటు. కానీ తెలియక తప్పటి అడుగులు వేస్తూ ఉంటాడు. కనుక ప్రతి వ్యక్తికి పుట్టిన దగ్గర నుంచి పరమాత్మలో కలిసిపోయేంత వరకు కూడా ప్రతి దశలోనూ కూడా గురువు యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం. జ్ఞాపకం పెట్టుకోండి, నాకేం అవసరం లేదు, గురువు అవసరం లేదు, నేను బాగా ఉన్నాను అనుకోకూడదు. అవసరం పడుతుంది, జాగ్రత్త. అటువంటి స్నేహితుడు గురువు నీకు. అర్జునుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించి ధర్మయుద్ధంలో విజయం సాధించాడు కదా. అలాగే ప్రతి వ్యక్తి కూడా జీవన పోరాటంలో గురువును ఆశ్రయించి విజయం సాధించాలి. భూమి తనకు తన్నిన దున్నిన ఓర్చుకొని పంటలను అందిస్తూ ఉంటుంది కదా అమ్మ భూమి తల్లి. అలాగే గురువు కూడా ఫలాలను అందిస్తుంటాడు, నింద చేయించుకుంటాడు, అనుమానం పట్టించుకుంటాడు, అందరిని అందరి దగ్గరను దోషించుకుంటూ ఉంటాడు. లెక్కజేయుడు, నీరు నిర్మలాత్మ కదా, మధురత్వం కదా, పావనత్వం వంటి గుణాలను ప్రసాదిస్తుంది కదా. అలాగే గురువు కూడా తన శిష్యులను స్వచ్ఛమైన హృదయం గలవారిగా చేస్తాడు, పవిత్రులను చేస్తాడు. అగ్ని తేజస్సును ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కదా గురువు కూడా. అలాగే తనను ఆశ్రయించిన వారికి తేజస్సును సంపదలను ప్రసాదిస్తాడు. వాయువు సుగంధ దుర్గంధాలను సమానంగా భరించగల శక్తి నిలుస్తుంది కదా. అలాగే వాయువు ఉంది, వాయువు అన్ని ఎత్తుకొస్తూ ఉంటుంది, అసలు ఏది తీసుకోదు, అది ఎత్తకపోతూ ఉంటుంది, ఎత్తుకొస్తూ ఉంటుంది అంతే. అలాగే గురువు కూడా మంచి చెడులను గ్రహించేటువంటి శక్తిని మనకిస్తాడు. ఆకాశం విశాల బుద్ధిని విశాల హృదయాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే గురువు కూడా భగవంతుడు అంతటా కూడా నిండి ఉన్నాడు, మీ హృదయ ఆకాశంలో కూడా ఉన్నాడు అనే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇలా పంచభూత స్వరూపుడైనటువంటి గురువు సమాజ ఉద్ధారణ కోసమే నిలిచి ఉన్నాడు, విశ్వ కళ్యాణం కోసమే తన తపస్సును ధారపోస్తూ ఉంటాడు. సూర్యుడు నభోమండలాన్ని అధిష్ఠించి ఎలాంటి స్వార్థము లేకుండా తన కిరణాలతో చీకట్లను పారద్రోలి ప్రపంచానికి వెలుగునిస్తూ ఉన్నట్లుగా గురువు కూడా సమాజంలో ధర్మపీఠాన్ని అధిష్ఠించి జ్ఞానకిరణంతో అజ్ఞానాన్ని పోగొడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ వ్యక్తులను వారు చేసే పనులను బుద్ధిని మనస్సును పవిత్రంగా ఉంచుతూ ఉంటాడు. చంద్రుడిలాగా మనోవ్యాధికి చికిత్స చేసేటువంటి శాంతి చేకూరుస్తూ ఉంటాడు. ఇది గురువు యొక్క ఆవశ్యకత, గురువు యొక్క ప్రాధాన్యత, గురువు యొక్క అవసరం. ఈ గురు పూర్ణిమ నాడు ఈ గురుతత్వం మీద మీకు వంటబట్టి మీరు మంచి శిష్యులు మీరంతా అవుదురుగా, కానీ అందరూ మంచి శిష్యులు కావాలా అని ఆదిగురు దత్తస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందెదురుగాక. సద్గురు యొక్క అడుగుజాడల్లో నడిచి అందరూ జీవితాన్ని ధన్యం చేసుకోండి అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.